వెల్కమ్ టు ఏఎఫ్బి టీచింగ్స్. 10th క్లాస్ నిన్న జరిగిన క్లాస్లో మనం చెప్పుకున్నది పోషణ జీవులకు అవసరం, నిర్జీవులకు అవసరం లేదు, అలాగే మొక్కల్లో పోషణ ఎలా జరుగుతుంది. మొక్కల్లో పోషణ పత్రహరితం ద్వారా, అంటే ఆకుపచ్చని మొక్కల్లో స్వయంగా ఆహారం తయారు చేసుకుంటాం, దాని ద్వారా పోషణ జరుగుతుంది, అవి పెరుగుతాయి అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ పత్రహరితం జనరల్గా ఫస్ట్ ఏమనుకున్నారంటే, ఒక మొక్కను చూసుకుంటే మనం మొదట ఈ మొక్క అంతా కూడా పత్రహరితం ఉంటుందేమో, మొక్క అంతా పత్రహరితం ఉంటుంది, సో ఈ పత్రహరితంలోనే కిరణజన్య సమయక్రియ జరుగుతుంది అని చెప్పేసి ముందు అనుకునేవారు. కానీ తర్వాత జూలియస్ వ్యాన్స్ హాక్స్ అనే శాస్త్రవేత్త ఈయన ఏం చెప్పారంటే, ప్రత్యేకంగా ఇలా మొక్కలో అంతా కూడా పత్రహరితం, ఇలా మొత్తానికంటే వేళ్లలో కూడా పత్రహరితం ఉన్నట్టు అనుకునేవారు. ఇప్పుడు వేళ్లలో జనరల్గా పత్రహరితం ఉండదు, మనకు ఉండేది ఆకుపచ్చని ఆకుల్లో ఉంటుంది. అది కూడా మన శాస్త్రవేత్త జూలియస్ వ్యాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, పత్రహరితం ఎక్కడ ఉంటుందంటే ఆకుపచ్చని ఆకుల్లో మనం పత్రహరితం ఉంటుంది. అది కూడా ఇక్కడ ప్రతి కణంలో, ఆకు యొక్క ప్రతి కణంలో మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం. మనకి ప్రతి కణంలో కేంద్రకం ఉంటుంది. అంటే మనం జనరల్గా మన 9th క్లాస్లో చెప్పుకున్నది ఏంటంటే, మొత్తం మొక్క యొక్క శరీర భాగం అంతా కూడా కణాల నిర్మితం, అలాగే జంతువుల యొక్క శరీరంలో కూడా అన్ని కణాలతో నింపబడి ఉంటుందని చెప్పుకున్నాం. సో ఈ కణాలు మనం ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే మొత్తం జంతువులు మొక్కలు కణాల నిర్మితం అని చెప్తున్నాం మనం. సో ఈ కణాల నిర్మితం అంటే ప్రతి కణంలో కూడా, మొక్క యొక్క ప్రతి కణంలో కూడా హరిత రేణువులు అనే భాగాలు, ప్రత్యేకమైన కణాంగాలు ఉంటాయి. ఈ హరిత రేణువులో మనకు పత్రహరితం ఉంటుంది అని చెప్పేసి చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే, జూలియస్ వ్యాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త. అంటే మొక్క అంతా పత్రహరితం ఉంటుంది అనేది రాంగు, ప్రతి కణంలో కూడా, మొక్క యొక్క ప్రతి కణంలో అంటే ఆకు భాగాల్లో ప్రతి కణంలో మనకి 1, 2, 4, 5, 6 అలాగా నంబరు పెరగచ్చు తరగచ్చు, కానీ కణంలో ఎక్కడుంటుంది, ఒక కణాంగం అయినటువంటి పత్రహరితం ఎక్కడుంటుందంటే క్లోరోప్లాస్ట్, దీన్ని మనం తెలుగులో హరిత రేణువు అని అన్నాం. సో ఈ క్లోరోప్లాస్ట్లో పత్రహరితం ఉంటుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే, జూలియస్ వ్యాన్సాక్స్. సో మొక్క యొక్క ఆకుపచ్చని భాగాల్లో ప్రతి కణంలో క్లోరోప్లాస్ట్లు, లేదా మనకి తెలుగులో చెప్పాలి అంటే హరిత రేణువుల్లో మనకి పత్రహరితం ఉంటుంది అని చెప్పి చెప్పిన శాస్త్రవేత్త జూలియస్ వ్యాన్సాక్స్. సో ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, అసలు కిరణజన్య సంయోగ క్రియ ఆహారం ఎలా తయారు చేసుకుంటుంది, మొక్క ఎలా తయారు చేసుకుంటుంది ఆహారం, పోషణ ఎలా జరుగుతుందంటే, మొక్కలో జరిగే ఒక బృహత్తర కార్యక్రమం ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ ఎలా తయారు చేసుకుంటుంది. దీనికి ఇంత బలం కానీ లేకపోతే ఇంత ఆహారం తయారు చేసుకునే కెపాసిటీ ఎలా వచ్చిందంటే, మొక్కలో ప్రత్యేకంగా అంటే ఆకుపచ్చని మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక రసాయనిక చర్య జరుగుతుంది. ఈ రసాయనిక చర్యలో తుదిగా, అంటే తుది ఫలితం ఏంటంటే, గ్లూకోజ్ లేదా ఆహారం లేదా గ్లూకోజ్ లేదా దీన్నే మనం పిండి పదార్థం అని చెప్తాం. గ్లూకోజ్ లేదా పిండి పదార్థం, ఇది చాలా, ఈ గ్లూకోజ్ ఈ పిండి పదార్థం చాలా సంక్లిష్టమైన పదార్థం, అంటే చాలా అంటే దాన్ని సరళ అంటే సింపుల్గా ఉంటుంది. ఇది ఈ గ్లూకోజ్ చాలా సంక్లిష్టమైన కాంప్లెక్స్ పదార్థం ఒకటి ఏర్పడుతుంది. దీనివల్ల మొక్కలు ఇవి పోషణ జరుపుకొని ఎదగడం జరుగుతుంది. దీని తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది, అంటే పూత వస్తుంది, కాయ వస్తుంది. కాబట్టి
ఈ విధంగా అంటే కిరణజన్య సంయోగ క్రియ ప్రత్యేకమైన అంటే జీవుల్లో మన జంతువుల్లో జరగనిది మొక్కల్లో జరిగేది ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ. సో మనకు కిరణజన్య సంయోగక్రియ జరగదు, ఏ జంతువులో కూడా కిరణజన్య సంయోగక్రియ జరగదు, కాబట్టి మనం స్వయంగా ఆహారం తయారు చేసుకోవాలి. సో మొక్కల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, వీటిలో వీటి యొక్క ఆకుపచ్చని ఆకుల్లో క్లోరోఫిల్ లేదా హరిత రేణువులు లేదా పత్రహరితం ఉంటుంది, కాబట్టి ఇవి కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. సో ఈ కిరణజన్య సంయోగక్రియ ఎలా జరుగుతుంది, అసలు ప్రాసెస్ ఏంటి, లేదా కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటి, ఇప్పుడు కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటి, అసలు కిరణజన్య సంయోగక్రియ అంటే ఇది జరగాలి అంటే ఏం కావాలి, ఫస్ట్ మొక్కల్లో పత్రహరితం ఉండాలి, రెండవది సూర్యరశ్మి ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి, మూడోది ఏం కావాలి, అసలు కిరణజన్య సంయోగక్రియ జరగాలి అంటే కండిషన్స్ ఏంటి, ఫస్ట్ మొక్కల్లో పత్రహరితం ఆకుల్లో పత్రహరితం ఉండాలి, రెండోది సూర్యరశ్మి ఉండాలి, మూడోది నీరు ఉండాలి, తర్వాత నాలుగోది CO2 లేదా కార్బన్ డైఆక్సైడ్ కావాలి. కాబట్టి ఈ నాలుగు కారకాలు ఉంటేనే కిరణజన్య సంయోగక్రియ మొక్కల్లో జరుగుతుంది. సో పత్రహరితం ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి, నీరు ఉండాలి, CO2 ఉండాలి. అయితే ఇవి ఎక్కడి నుంచి దొరుకుతాయి, మొక్కల్లో ఏముంది, మొక్కల్లో ఆల్రెడీ మొక్కలో పత్రహరితం ఉంటుంది చెప్పాం కదా, ఆకుల్లో ఇప్పుడు ఒక ఆకు ఇక్కడ వేసుకుందాం మనం, ఈ ఆకులో పత్రహరితం ఉంది, దీనిలో పత్రహరితం ఉంది, మొక్కల్లో పత్రహరితం ఉంటుంది ఆకుపచ్చని ఆకుల్లో. సూర్యరశ్మి ఎక్కడి నుంచి రావాలి, బయట నుంచి రావాలి, వాతావరణంలో మనకి సూర్యరశ్మి బయట నుంచి రావాలి. సో ఇది బయట నుంచి తీసుకునే కారకం. సూర్యరశ్మి అయితే బయట నుంచి కావాలి తీసుకోవాలి. నీరు ఆల్రెడీ మొక్కలో వేళ్ళ ద్వారా నీరు మొక్కలోకి ప్రసరిస్తుంది, కాండంలోకి ప్రసరిస్తుంది, తర్వాత కొమ్మల్లోకి ఆకుల్లోకి ప్రసరిస్తుంది. సో నీరు ఎక్కడుంటుంది, ఆల్రెడీ మొక్కలో ఉంది. సో మొక్కలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని కారకాలు ఉన్నాయి, అంటే కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కావలసిన పత్రహరితం కానీ నీరు కానీ మొక్కలోనే ఆల్రెడీ ఉంది, ఇవి రెండు లేకపోతే జరగదు. ఇప్పుడు సూర్యరశ్మి ఎక్కడి నుంచి కావాలి, మనకి బయట నుంచి తీసుకుంటుంది, అంటే సూర్యరశ్మి ఉన్నంత వరకు కూడా ఆకుపచ్చని ఆకులు కలిగిన మొక్క మనకు కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఆహారాన్ని లేదా గ్లూకోజ్ని లేదా పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. ఇప్పుడు నాలుగో కారకం అయినటువంటి CO2, ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇది కంపల్సరీ వాతావరణం నుంచి తీసుకోవాలి, అంటే మొక్క బయట భాగం నుంచి మొక్కలో CO2 ఉండదు, తయారవుతుంది తప్ప ఉండదు. సో వాతావరణం నుంచి, బయట వాతావరణం నుంచి CO2 తీసుకోవాలి, అలాగే బయట వాతావరణం నుంచి సూర్యరశ్మి తీసుకోవాలి, ఈ రెండు బాహ్య కారకాలు. సో అడుగుతాడు క్వశ్చన్ ఏమని అడుగుతాడు, బాహ్య కారకాలు కిరణజన్య సంయోగక్రియకు కావాల్సిన బాహ్య కారకాలు, బాహ్య అంటే బయట, అంటే మొక్కలో కాకుండా మొక్కలో లేనివి. మొక్కలో లేనివి ఏంటి, సూర్యరశ్మి ఒకటిని, కార్బన్ డైఆక్సైడ్ ఒకటి మొక్కలో ఉండదు. మరి CO2 ఎక్కడ ఉంటుంది, సూర్యరశ్మి అంటే సూర్యుడు ఉంటే మనకు సూర్యరశ్మి దొరుకుతుంది. CO2 ఎక్కడి నుంచి వస్తుంది, వాతావరణంలో ఆల్రెడీ మనం ఆక్సిజన్ ఉంటుంది, CO2 ఉంటుంది, ఇంకా ధూళి దుమ్ము ఉంటుందని చెప్పేసి, ఇంకా తేమ కూడా ఉంటుందని ఆల్రెడీ మనం చిన్న క్లాసుల్లో 6-7 క్లాసుల్లో నేర్చుకుంటాం. వాతావరణం అంటే ఏంటంటేనే ఇవన్నీ కలిపితే వాతావరణం. సో ఈ వాతావరణంలో ఉన్న ఈ CO2ని ఈ మొక్క సూర్యరశ్మి ఉన్నప్పుడు ఉపయోగించుకొని చాలా చక్కగా ఇది ఆహారాన్ని లేదా పిండి పదార్థాన్ని లేదా గ్లూకోజ్ని తయారు చేసుకుంటుంది. అయితే ఇప్పుడు అసలు ఈ కిరణజన్య సంయోగక్రియ యొక్క దీన్ని మనం సైంటిఫిక్గా ఈక్వేషన్ రూపంలో లేదా సాంకేతిక రూపంలో చూపించాలంటే ఏం చేయాలి, ఒక శాస్త్రవేత్త అంటే వాన్ నీల్ అనే శాస్త్రవేత్త ఈయన ఏం చెప్పారంటే, వాన్ నీల్ మొట్టమొదట అంటే మొట్టమొదట ప్రయోగాలు చేసిన వాళ్ళకి నిజంగానే మనం
చేతులు ఎత్తి నమస్కరించాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఐడియాస్ అంత గొప్ప ఐడియాస్ ఎలా వచ్చాయి, సో ఆ ఐడియాకే మనం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా సరిపోదన్నమాట. సో వాన్ నీల్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి ఏం చేశారంటే, ఈయన ఒక అణువు CO2 రెండు అణువుల నీటిని తీసుకొని ఒక మొక్క ఒక అణువు కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం, ఇదే మనం పిండి పదార్థం, దీన్నే మనం గ్లూకోజ్, దీన్నే మనం ఏంటి పిండి పదార్థం గ్లూకోజు అని చెప్తాం, ఆహారం అని చెప్పవచ్చు. ఒక అణువు కార్బోహైడ్రేట్ తయారు చేస్తుందంటే పిండి పదార్థం తయారు చేసుకుంటుంది, తర్వాత ఒక అణువు నీటిని విడుదల చేస్తుంది అని చెప్పి చెప్పారు. ఏం చెప్పారు, CH2O సరిపోయిందా? ఇక్కడ ఒక అణువు కార్బోహైడ్రేట్ ఏర్పడుతుంది అంటే ఈయన మొత్తానికి ఒక్కొక్క అణువే తీసుకున్నాడు, ఒక అణువు కార్బన్ డైఆక్సైడ్, ఒక అణువు రెండు అణువులు మన నీటిని తీసుకుంటే ఉపయోగించుకుని ఒక మొక్క ఏం చేస్తుందంటే, ఒక అణువు కార్బోహైడ్రేట్ ఏర్పడుతుంది, ఒక అణువు ఆక్సిజన్ ఏర్పడుతుంది, తర్వాత ఒక అణువు నీరు ఏర్పడుతుందని వాన్ నీల్ అనే శాస్త్రవేత్త మొట్టమొదట ఐడియాతో చెప్పారు. అయితే తర్వాత చాలా ప్రయోగాలు జరిగాయి దీని మీద, అంటే కిరణజన్య సంయుక్తి అసలు ఎలా జరుగుతుంది ఏంటి, నేను చెప్పా మనం కారకాలు బాహ్య కారకాలు రెండు, అంతర్కారకాలు రెండు. అంతర్కారకాలు అంటే మొక్కలో ఉండేది పత్రహరితం ఒకటి, తర్వాత నీటి నీరు ఉంటుంది. 24 గంటలు మొక్కలో ఎప్పుడూ కూడా నీరు ఉంటుంది. సో నీరు పత్రహరితం దీనిలోనే ఉంటాయి, ఇవే అంతర్కారకాలు. బాహ్యకారకాలు అంటే సూర్యరశ్మి, తర్వాత బయట నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మొత్తానికి కిరణజన్య సంయుక్తం జరుపుకుంటాం చెప్తాను. వాన్ నీల్ చెప్పిన ఈక్వేషన్ లేదా సాంకేతికాన్ని రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త, రాబర్ట్ హిల్ ఈయన చాలా ప్రయోగాలు కిరణజన్య సంయోగక్రియ మీద, మొక్కల మీద చాలా ప్రయోగాలు చేసిన మహానుభావుడు. అయితే ఈయన చాలా ప్రయోగాలు చేసి ఈయన లాస్ట్లో చెప్పింది ఏంటంటే, ఈ ఈక్వేషను ఈ సాంకేతికం దీన్ని ఇలా మార్చడం జరిగింది. దీన్నే మనం ఇప్పటి వరకు కూడా మన టెక్స్ట్ బుక్లో అవనివ్వండి, ఎంఎస్సి టెక్స్ట్ బుక్లో అవనివ్వండి, పిహెచ్డి టెక్స్ట్ బుక్లో అవనివ్వండి, ఈ సాంకేతికాన్ని వాడుతున్నారు. అంటే రాబర్ట్ హిల్ చెప్పిన సాంకేతికాన్ని ఇప్పటి వరకు వాడుతున్నాం మనం, 6CO2 + 12H2O. ఆయన చెప్పింది కరెక్టే, కాకపోతే అణువులు ఎలా సెట్ చేయాలి అని చెప్పేసి రాబర్ట్ హిల్ చాలా చక్కగా ఒక సాంకేతికాన్ని నిరూపించడం జరిగింది. 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్, 12 అణువుల నీరుని కలిసి ఒక అణువు C6H12O6, 6 అణువుల H2O అంటే నీరు, 6 అణువుల O2 అంటే గాలి లేదా ఆక్సిజన్. ఇది ఇప్పుడు ఏం ఏర్పడుతుందని చెప్పారు, రాబర్ట్ హిల్ చెప్పింది, వాన్ నీల్ చెప్పింది, రెండు ప్రయోగాలు ఒకటే, ఇద్దరు ఆలోచనలు ఒకటే. కాకపోతే ఏంటంటే ఈ సాంకేతికాన్ని సెట్ చేయడం, దీన్ని ఎక్కడా కూడా తేడా లేకుండా చేయడం, ఒక అణువు కాకుండా 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్, 12 అణువుల నీటితో సంయోగం చెంది. ఇక్కడ మెయిన్గా కిరణజన్య సంయోగక్రియ జరపాలి అంటే మనం రెండే రాసాం ఇక్కడ, ఏమంటే ఇది CO2 బాహ్య కారకం, ఇది అంతర్కారకం, ఇంకో రెండు కారకాలు ఉన్నాయి, ఒక బాహ్య కారకం ఉంది, ఒక అంతర్కారకం ఉంది. దీన్ని మనం ఎలా చూపిస్తామంటే సూర్యరశ్మి 3వ కారకం, సూర్యరశ్మి పత్రహరితం. సో దీన్ని మనం ఎలా చూపిస్తాం, ఈ యారో మార్క్ మీద ఈ బాణం గుర్తు మీద చూపిస్తాం. సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఒక ఆకుపచ్చని మొక్క సూర్యరశ్మి ఉన్నంత వరకు కూడా మనకి 6CO2 12H2O రెండు సూర్యరశ్మి ఉన్నప్పుడు, పత్రహరితం ఉన్నప్పుడు కిరణజన్య సంయోగక్రియ జరిగి ఒక అణువు మనకి కార్బోహైడ్రేట్ లేదా దీన్నే మనం కార్బోహైడ్రేట్ చెప్పచ్చు, ఇంగ్లీష్లో మనం కార్బోహైడ్రేట్ అంటాం, తెలుగులో గ్లూకోజ్ లేదా పిండి పదార్థం ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం. సో దీన్నే మనం కార్బోహైడ్రేట్, కార్బోహైడ్రేట్ తర్వాత గ్లూకోజ్గా మారుతుంది, పిండి పదార్థంగా మారుతుంది. 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్, 12 అణువుల నీటితో సంయోగం చెంది, సూర్యరశ్మి ఉన్నప్పుడు
రసాయనిక చర్య జరిగి పత్రహరితంలో ఏం జరుగుతుంది, పత్రహరితంలోనే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. పత్రహరితాన్ని ఉపయోగించుకొని మనకి కార్బోహైడ్రేట్ లేదా గ్లూకోజ్ ఏర్పడుతుంది, ఆ రణువుల నీరు కూడా ఏర్పడుతుంది. ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆక్సిజన్ ఏర్పడుతుంది. ఆక్సిజన్ ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఆక్సిజన్ విడుదలయ్యే కార్యక్రమాలు అంటే మనం ఒక అగ్గిపుల వెలిగించినా, స్టవ్ వెలిగించినా, ఒక కాగితం అంటించినా, ఏం చేసినా మనం వదిలినా జంతువులన్నీ వదిలే వాయువు ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ అంటే శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతాం తప్ప మన నుంచి ఎక్కడా కూడా ఆక్సిజన్ బయటికి రాదు. ఏ జీవి నుండి కూడా ఆక్సిజన్ బయటికి అంటే బయట వాతావరణంలో మనం ఏ జీవి కూడా ఆక్సిజన్ని బయటికి వదలం. సో ప్రపంచానికి అంటే మనకి ఆక్సిజన్ ఎందుకు మనం ఇలాగా గట్టిగా చెప్తున్నాం అంటే ఆక్సిజన్ మన ప్రాణవాయువు, దీని పేరే ప్రాణవాయువు. ప్రాణవాయువు అంటే ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న జీవులన్నీ బతుకుతున్నాయంటే ఆక్సిజన్ ఉపయోగించుకుని ఇవి జీవిస్తున్నాయి. సో ఇలాంటి ఆక్సిజన్ ఇచ్చే ఒకే ఒక భూమి మీద ఉన్న కార్యక్రమం ఏంటంటే మన కిరణజన్య సంయోగక్రియ. సో ఈ కిరణజన్య సంయోగ క్రియకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నామంటే ఇది ఆక్సిజన్ ఇస్తుంది, అన్ని రకాలుగా లాభమే. కిరణజన్య సంయోగ క్రియ జరగడం వలన మనకి ఈ మొక్కల్లో ఎదుగుదల పెరుగుదల జరుగుతుంది, పూత ఏర్పడుతుంది, కాయలు ఏర్పడతాయి. వాటి మీద మనం ఆధారపడడం, చాలా జంతువులు ఆధారపడ్డాయి. సో మొక్కలు లేకపోతే జంతువులు లేవు. సో మొక్కలు ఉంటేనే ఈ భూమి మీద జంతువులు ఉన్నాయి. సో మొక్కలు ఉండాలి అంటే ఈ భూమి మీద ఏం జరగాలి, కిరణజన్య సంయోగ క్రియ జరగాలి. కిరణజన్య సంయోగ క్రియ జరిగే విధానం మనం ఆల్రెడీ నాలుగు కారకాలు కావాలన్నాం, కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి, పత్రహరితం ఉంటేనే ఆకుపచ్చని ఆకుల్లో పత్రహరితం ఏం చేస్తుంది, కార్బోహైడ్రేట్ని, గ్లూకోజ్ని లేదా ఈ భూమికి కావలసిన ఆహారాన్ని అంటే ఈ భూప్రపంచంలో ఉన్న జీవులన్నిటికీ కావలసిన ఆహారాన్ని ఈ మొక్కలు తయారు చేసి పెడతాయి. మళ్ళీ దాంతోపాటు ఆ రణువుల నీటిని కూడా బయట వాతావరణంలో తేమ రూపంలో వదులుతాయి. తర్వాత ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఆక్సిజన్. ఈ భూమి మీద జీవులు ఉన్నాయి అంటే ఈ భూమి మీద ఆక్సిజన్ ఉండాలి. సో ఆక్సిజన్ ఏ జీవి కూడా బయటికి వదలదు. ఒకే ఒక మొక్కలకు సంబంధించి ఆకుపచ్చని ఆకులు మాత్రం ఖచ్చితంగా మనకి ఈ కిరణజన్య సంయోగ అంటే అవి ఆహారాన్ని తయారు చేసుకునేటప్పుడు ఈ భూమి మీద జీవులకు కావాల్సిన అత్యంత ముఖ్యమైన ఒక పదార్థం ఏంటంటే ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ని మనకి ప్రాణవాయువుని బయటకి వాతావరణంలోకి వదులుతాయి. సో ఇది కిరణజన్య సంయోగ క్రియ. ఈ కిరణజన్య సంయోగ క్రియ మనం ఇంగ్లీష్లో ఏమంటాము, ఫోటోసింథసిస్ అంటాం. సో వెరీ సింపుల్, ఈ ఫోటోసింథసిస్ అంటే ఫోటో అంటే కాంతి. ఈ కాంతి సమక్షంలోనే ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. అంటే ఏంటి, మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ జరగాలి అంటే ఏం కావాలి, సూర్యరశ్మి కంపల్సరీ కావాలి. ఇప్పుడు దీనిలో పత్రహరితం ఉంది, నీరుంది, బయట వాతావరణంలో నిరంతరం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. మరి ఆ ప్రతిసారి అంటే రోజుకి 24 గంటల్లో 24 గంటలు మొక్క కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటుందా, జరుపుకోదు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఎవరు కావాలి ఇక్కడ, సూర్యరశ్మి కావాలి. నాలుగవ ముఖ్య కారకం ఏంటంటే సూర్యుడు ప్రకాశిస్తే, ఉదయిస్తే, సూర్యకాంతి ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే రాత్రి ఇవన్నీ మూడు కారకాలు ఉంటాయి. మొక్కలో నీరుంటుంది, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, పత్రహరితం మొక్కల్లో ఆల్రెడీ ఉంటుంది. సో ఇదంతా యాక్టివేట్ అవ్వాలి, ఇదంతా కిరణజన్య సంయోగ క్రియ జరిగి మొక్కల్లో ఆహారం తయారవ్వాలి. మనం తినే ఆకుకూరలు, మనం తినే కాయగూరలు, మనం తినే పళ్ళు అన్నీ కూడా దేని వలన వస్తుంది, ఓన్లీ కిరణజన్య సంయోగ క్రియ వలన మనం ఈ ఆహారాన్ని పొందగలుగుతున్నాం. సో వీటికి ఎవరు అవసరం, మన అవసరం లేదు, కానీ వీటి అవసరం మన జంతువులన్నిటికీ ఉంది. సో రాత్రి పగలు ఈ మొక్కల్లో మూడు కారకాలు, మొక్కల్లో ఆల్రెడీ రెండు కారకాలు, బాహ్య వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. మరి రాత్రి కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుందా, జరగదు. ఎందుకు, సూర్యరశ్మి ఉండదు. సో పగలే సూర్యరశ్మి ఉంటుంది కాబట్టి సూర్యరశ్మి సమక్షంలోనే కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక బృహత్తర కార్యక్రమం జరిగి ఆఖరికి మనకు గ్లూకోజు పిండి పదార్థం తయారవుతుంది. మరి ఈ కిరణజన్య సంయోగ క్రియ మొక్కలో అంటే
ఒక్క యొక్క కణాల్లో జరుగుతుందని చెప్తున్నాం మనం. మరి ఆల్రెడీ 9th క్లాస్లో జంతుగణం వృక్షగణం యొక్క నిర్మాణాలను నేర్చుకున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను నేను, అంటే జంతుగణంలో ఏముంటాయి, జంతుగణానికి వృక్షగణానికి భేదం ఏంటి. మరి వృక్షగణం అంటే మనం గణజన్య సమయోక్తి జరుపుకున్నాం, మొక్కలో జరిగే కార్యక్రమం గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇది ప్లాంట్ సెల్ లేదా వృక్షగణం. మరి ఈ మొక్కలో ఉన్న ఈ కణంలో మనకి జనరల్గా ఏం చెప్తాం, మధ్యలో ఒక పెద్ద వాక్యూల్ ఉంటుంది అని చెప్తాం, వాక్యూల్ లేదా రిక్తికం ఉంటుంది. దీన్నే మనం టోనోప్లాస్ట్ అని కూడా అంటాం అని ఆల్రెడీ ఇది 9th క్లాస్ చెప్తాం. సో 9th క్లాస్ కరెక్ట్గా మనం నేర్చుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఎక్కడ జరుగుతుంది కదా, ఎన్ని సమయం జరుగుతుంది కరెక్టే. మరి మొక్కల యొక్క ఆకుపచ్చని కణాల్లో లేదా ఆకుల్లో ఉన్న ఈ కణంలో, ప్రతి కణంలో జరుగుతుంది అంటే ఎస్, ప్రతి కణంలో మనకి క్లోరోఫిల్ ఉంటే కనుక అంటే ఏంటి, హరితరేణువు ఉండాలి. ఇక్కడ ఇప్పుడు మనం ఆల్రెడీ 9th క్లాస్లో చెప్పుకున్నాం, ఇక్కడ ఈ భాగంలో మనం హరితరేణం వేసుకుంటాం ఇలాగా, అంటే కణం వేస్తాం కాబట్టి మనం ఇలా చిన్న చిన్నగా వేస్తాం. అయితే మన 10th క్లాస్లో చేయాల్సిన పని ఏంటంటే ఈ హరితరేణువుని మనం మ్యాగ్నిఫై చేసి అంటే అతి పెద్ద కణంగా చూడాలి. ఎందుకంటే కిరణ సమయం జరిగేదంతా కూడా ఈ రిక్తికలో జరగదు, ఎండోప్లాస్మిక్ రిక్త అంతర్జీవ ద్రవ్యజాలంలో జరగదు, కణరసంలో జరగదు, తర్వాత మన కేంద్రకాల్లో, కేంద్రకం ఇక్కడ ఉంటుందని చెప్తాం మనం. సో ఈ కేంద్రకంలో జరగదు. కిరణ సమయం ఎక్కడ జరుగుతుంది, మొక్క యొక్క కణాల్లో హరితరేణువుల్లో జరుగుతుంది. ఈ హరితరేణువు యొక్క నిర్మాణం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం చెప్పుకునేది ఏంటి, మొక్కల్లో ఆహారం ఈ హరితరేణువులే తయారు చేస్తాయి. దీన్నే మనం క్లోరోఫిల్ అంటున్నాం, పత్రహరితము. అంటే ఈ హరితరేణువులు అన్నింటినీ కలిపితే పత్రహరితం అవుతుంది మనం. ఇవ్వైందా, మరి ఈ హరితరేణువుని మనం బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకురావాలంటే దీన్ని మనం, దీని యొక్క నిర్మాణం తెలుసుకోవాలి. దీని యొక్క నిర్మాణం అంటే ఇది మనం ఇలా వేయాలి, వేసి బాహ్య కూర ఒకటి ఉంటుంది, దీనికి రెండు త్వచాలు ఉంటాయి. హరితరేణు యొక్క నిర్మాణంలో రెండు త్వచాలు కంపల్సరీ వెయ్యాలి. అయితే ఈ రెండు త్వచాల తర్వాత దీన్ని బాహ్య త్వచం అంటాం, దీన్ని అంతర్త్వచం అంటాం. దీని లోపల ఏముంటుంది, ఈ లోపల ఉండేదంతా కూడా మనకి ఏంటంటే ఒక ద్రవం ఉంటుంది, ఒక చిక్కటి ద్రవం ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము, స్ట్రోమా అంటాం. స్ట్రోమా ద్రవం ఉంటుంది. మరి మిగతా భాగంలో ఏముంటుంది, ఈ స్ట్రోమా ద్రవం అంతా కూడా దీనిలో నిండి ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం ఏం చేయాలి, థైలకాయిడ్స్ గ్రాన భాగం వేసుకోవాలి. మరి ఈ గ్రాన భాగం మనం ఇలాగా ఇలా డబల్ లేయర్ వేసుకోవాలి. సో దీన్ని ఏమంటున్నాం మనం, గ్రాన. అయితే గ్రానాన్ని ఏమంటాం అంటే గ్రాన థైలకాయిడ్స్ అని చెప్తాం. గ్రాన థైలకాయిడ్స్, థైలకాయిడ్స్ అంటే ఏంటి, దొంతలు. మరి ఈ దొంతలు ఎలా చూపించాలి మనం చూడండి, గ్రాన థైలకాయిడ్స్. ఇలా వేసుకోవాలి. సో ఈ గ్రాన మీద మనకి థైలకాయిడ్స్ దొంతలు దొంతలుగా నిర్మించబడి ఉంటాయి. వీటిని థైలకాయిడ్స్ అంటాం, థైలకాయిడ్స్ దొంతలు అంటాం. సో ఇప్పుడు మనం హరితరేణు నిర్మాణంలో చాలా క్లియర్గా ఇది గుడ్డు షేప్లో, ఓవల్ షేప్లో వేసుకుంటాం. దీనికి రెండు త్వచాలు వేయాలి, బాహ్య త్వచం అంతర్త్వచం వేసాం. లోపలంతా కూడా స్ట్రామా ద్రవం ఉంటుంది, ఒక చిక్కటి ద్రవం. ఆ తర్వాత దీని లోపల
థైలకాయిడ్స్, గ్రానా థైలకాయిడ్స్ లేదా మన తెలుగులో పటలికలు. థైలకాయిడ్స్ ని మన తెలుగులో పటలికలు అని చెప్పు. అయితే ఈ గ్రానా పటలికల్లో ఏం జరుగుతుంది, స్ట్రామాలో ఏం జరుగుతుంది మనం చెప్పుకునేదే కిరణజన్య సమయక్రియ. ఇక్కడ మొక్కలో ఒక బృహత్తర కార్యక్రమం, ఈ భూమి మీద ఆహారం ఇచ్చే ఒకే ఒక ప్రాసెస్ ఇది. మరి ఈ మొక్కలో ఎక్కడ జరుగుతుందంటే ఆకుల్లో, ఆకుపచ్చని ఆకుల్లో ఎక్కడైతే హరిత రేణువులు ఉంటాయో ఈ హరిత రేణువులు ఆహారాన్ని తయారు చేసే బాధ్యత తీసుకుంటాయి. మరి ఈ హరిత రేణువు యొక్క నిర్మాణం ఎలా ఉంది చూసాం మనం. రెండు త్వచాలు ఉన్నాయి, లోపల చికటి ద్రవం, స్ట్రోమా ద్రవం ఉంది. లోపల గ్రానా అనే ఒక ప్రత్యేకమైన థైలకాయిడ్స్ దొంతరలు ఉన్నాయి. మరి దీనిలో ఈ ఒక్కొక్క దాని యొక్క పాత్ర ఏంటి, మనం ఎందుకు ఇంత డీప్గా వెళ్తున్నామంటే, మరి ఈ గ్రానా థైలకాయిడ్సే చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, గ్రానా థైలకాయిడ్స్లో ఇక్కడ మనకి కిరణజన్య సమయోక్రియ పూర్తిగా, ఇప్పుడు ఎంతైతే చెప్పుకున్నామో కిరణజన్య సమయోక్రియ గురించి, ఈ నాలుగు కారకాలు కావాలి కిరణజన్య సమయోక్రియ జరగడానికి. లాస్ట్లో మనకి గ్లూకోజ్ ఏర్పడుతుంది లేదా పిండి పదార్థం ఏర్పడుతుంది లేదా కార్బోహైడ్రేట్స్ ఏర్పడుతున్నాయని మనం ఎలా చెప్తున్నామో, ఈ కార్బోహైడ్రేట్స్, ఈ పిండి పదార్థాలు, ఈ గ్లూకోజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎవరు ట్రై చేస్తారంటే, గ్రానా థైలకాయిడ్స్ పూర్తి బాధ్యత పిండి పదార్థం గ్లూకోజ్ తయారు చేసే బాధ్యత ఎవరిదన్నమాట, గ్రానా థైలకాయిడ్స్ చేస్తారు. సో దీనిలో ఏముంటాయి, దీనిలో కూడా మనం చెప్పుకోవడానికి, దీనిలో పిగ్మెంట్స్ ఉంటాయి అంటే వర్ణకాలు. ఈ గ్రానా థైలకాయిడ్స్ మీద మనం అంటే ఇంకా రంగులు ఉంటే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మనకి, ఎల్లో గ్రీన్. సో ఈ థైలకాయిడ్స్ మీద మనకి వర్ణకాలు ఉంటాయి అంటే రంగును, రంగుకు సంబంధించిన వర్ణకాలు ఉంటాయి. మనం పటం వేసేటప్పుడు కూడా ఇవి వేసుకోవాలి జనరల్గా.